ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నామండి. దమ్ చికెన్ మనకి పుల్కాల్లోనూ అలాగే రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. దమ్ చికెన్ కర్రీ చేస్తున్నామండి. మనకి కావాల్సిన ఐటమ్స్ చికెన్, చికెన్, కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా, పుదీనా, అలాగే మీకు బిర్యానీ మసాలా రిలేటెడ్ సామాన్లు ఇక్కడ మీకు ప్లేట్లో పెట్టబడ్డాయి. ఓకే, అలానే మీకు టమాటో, అలాగే గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్. ఓకే, ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తామండి. ముందుగా చికెన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు అనేది వేయాలండి. ముందుగా స్టవ్ను అయితే వెలిగించాలండి. మనం కాసేపు ఫ్రై చేసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి, ఇలా తీసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని మనం ఇంకా ఫ్రై చేయాలండి. ఆనియన్ కాస్త గోల్డ్ బ్రౌన్ గోల్డిష్ కలర్లో వచ్చాక టమాటో వేసుకుంటా, టమాటో కూడా కాస్త చేసి ఫ్రై చేయాలండి. ఓకే, ఇప్పుడు తర్వాత మీరు అలానే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరైతే చూసుకోవచ్చు పేస్ట్ అయితే మీకు కనబడుతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది. ముందుగా బిర్యానీ ఆకును అయితే మీరు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, షర్జీరా వేసి కాసేపు జస్ట్ అలా ఫ్రై చేయండి. ఓకే, కాసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే జీడిపప్పు, తర్వాత టమాటో పేస్ట్ని అయితే మీరు ఇందులో వేసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడు మీరు ఏదైతే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఏదైతే ఉందో మసాలా అది మీరు అలా వేసేసి అది కూడా మీరు కలుపుకోండి. తర్వాత ఆల్రెడీ మీరు కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర పుదీనాను కూడా మీరు వేసుకోండి. నిమిషాలు అయిపోయిన తర్వాత మీరైతే కుక్కర్ మూసిన ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ ఓకే జ్యూసీగా కావాలి అని అనుకుంటే నేను ఒకసారి కలుపుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాం. ఓకే, ఇప్పుడైతే కుక్కర్ అయితే నేను 2 విజిల్స్ వేసానండి. తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దగ్గర పెట్ట చూసుకోండి. ఓకే, ఉడకపోతే ఇంకో విజిల్ కూడా మీరు వేయించుకోవచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు ఇందులోకి నేను కసూరి మీతిని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. చేసుకోండి. ఓకే, లేదా మీరు ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉందండి ముక్క. చూడవచ్చు మీరు చాలా బాగా ఉడికింది చికెన్ అయితే. ఓకే,